కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా పోరుమామిల్ల మండలంలోని కమ్మవారిపల్లి గ్రామాన్ని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సందర్శించారు. కమ్మవారిపల్లిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అదే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో తీసుకున్నట్లయితే గనుక నిజంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కడ కూడా దృష్టికి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు విపక్ష పార్టీ కావచ్చు మరి దృష్టి సారిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ చూసినట్లయితే నీకంటే తక్కువ భాషలో అంటే ఒక రకంగా చెప్పాలంటే నీచమైన భాషలో నేను మాట్లాడగలనా నువ్వు మాట్లాడగలవా లేదంటే ఒక రెండు అత్తాలు మీరు పగలగొడితే మూడు అత్తాలు నేను పగలగొట్టగలను అనేటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ఇవాళ ఎవరు కూడా గడమెత్తేటువంటి పరిస్థితి అటు అధికార పార్టీ కావచ్చు విపక్ష పార్టీలో కావచ్చు కనపడినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మంచి పార్టీకి ఓటు వేసి ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని కనుక గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా బద్వేలు యొక్క అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది అనేటువంటి ఒక ఒక విశ్వాసం నమ్మకం ప్రజల్లో అయితే ఇప్పుడు కనపడుతున్నటువంటి నేపథ్యం కనుక ఇది మంచి పరిణామంగా భారతీయ జనతా పార్టీకి వస్తుంది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రజల్ని కూడా మేము చేస్తున్నటువంటి అభ్యర్థన రెండున్నర సంవత్సరాల క్రితం ఒక నమ్మకంతో ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు లేనటువంటి అభివృద్ధి బహుశా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలోకి తీసుకొని వస్తే ఈ యొక్క ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధిని ఇస్తూ సంక్షేమాన్ని ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుని పెట్టగలేటువంటి సామర్థ్యం ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే విద్వేషపూరిత వాతావరణం ఇవాళ రాష్ట్రంలో కనపడుతుంది. కక్షపూరిత రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించడం అని అయినది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ చూసినట్లయితే ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనందరికీ తెలుసు. 2014 సంవత్సరానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపై 250,000 కోట్ల రూపాయలు అప్పుభారం ఉన్నట్లయితే ఇవాళ ఆ అప్పుభారం 6 లక్షల కోట్లకి పెరిగిపోయిందండి. అంటే ఒక 2.5 సంవత్సరాల్లోనే ఇంత పెరిగిపోయి ప్రజల మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ.